జనసేన ఆ సీట్లు వదులుకోవాల్సిందేనా? టీడీపీ రాజకీయానికి విలవిల. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ జనసేన పొత్తుతో అధికారంలోకి ఖాయమనే ఆ రెండు పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. సీట్ల విషయంలోనూ రెండు పార్టీల ముఖ్య నేతలు అదే ధీమాతో కనిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు కొత్త సమస్యలకు కారణమవుతోంది. జనసేన ముఖ్య నేతలకు కేటాయించిన సీట్లలో టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. ఇది పవన్ పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. దీంతో ఇప్పుడు ఈ సీట్లపైన కొత్త పంచాయతీ మొదలైంది. ఏపీలో జగన్ను గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీ జనసేన ఒక్కటయ్యాయి. తమతో బీజేపీ కలిసి రావాలని పిలుపునిస్తున్నాయి. ఈ సమయంలో జనసేనకు ఇచ్చే సీట్లపైన ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు జరిగాయి. జనసేనకు పట్టున్న గోదావరి జిల్లాలతో పాటుగా ముఖ్య నేతల నియోజకవర్గాలను తమకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. జనసేనకు 22 నుండి 25 సీట్లు ఇచ్చేందుకు ప్రాథమికంగా నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. అందులో ముఖ్య నేతలుగా ఉన్న నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పంతం నానాజీ, ముత్త శశిధర్, పోతిన మహేష్, గుండం నాగబాబు, బొమ్మడి నాయక్ వంటి వారు ఉన్నారు. అయితే అనూహ్యంగా జనసేన తమకు ఖాయమని భావిస్తున్న నియోజకవర్గాలలో టీడీపీ నేతలు కొత్త రాజకీయం ప్రారంభించారు. పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వచ్చే ఎన్నికలలో తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మనోహర్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఆలపాటి రాజా సైతం ఒక సందర్భంలో తనకు సీటు లేదనే విధంగా వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు అదే తెనాలి నుంచి రాజా పాదయాత్ర ప్రారంభించారు. పార్టీల నాయకత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెబుతూనే పాదయాత్ర చేయడం జనసేన నేతలకు అంతుచిక్కడం లేదు. మనోహర్ సీటుపైన ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అదేవిధంగా రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సీటు జనసేనకు కేటాయిస్తారని చెబుతున్నారు. దీనిపైన టీడీపీలోనూ చర్చ జరిగినట్లు సమాచారం. కానీ బుచ్చయ్య చౌదరి తానే వచ్చే ఎన్నికలలో అభ్యర్థిగా ఉంటానని ప్రచారం ప్రారంభించారు. పాలకొల్లు సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే రామానాయుడుకు టీడీపీ ఖరారు చేసింది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. కానీ అక్కడ జనసేన కార్యాచరణ ప్రారంభించింది. దీంతో టీడీపీ నేతల తీరు జనసేన నేతలు నేరుగా పార్టీ అధినేత పవన్తో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పూర్తిగా టీడీపీకి సహకరించాలనే కేడర్కు సూచించడం, సీట్ల గురించి తేల్చకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణంగా పార్టీలో నేతల మధ్య చర్చగా మారుతోంది. దీంతో ఇప్పుడు ఈ సీట్ల పంచాయతీకి ఎలాంటి ముగింపు ఇస్తారనేది చూడాలి.